हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ఈ వీడియోలో ఏంటంటే మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఈ రోజు వ్లాగ్ మొత్తం ఆ కొండ మీద ఉంటుందన్నమాట। సో ఏంటి అంటే మా ఇంటి దగ్గర నుంచి నేను ఆల్్రెడీ ఒక చేశాను వ్లాగ్, ఆ వ్లాగ్ లో చూస్తే కనిపిస్తుంది మాకు టెర్రస్ మీద నుంచి కొండ ఇలా కనిపిస్తుంది। మా హస్బెండ్ ఏంటి అంటే ఇంకా ఎక్కుదాం ఎక్కుదాం అంటే ట్రెక్కింగ్ లా ఫీల్ అవుతున్నాడు సర్లే అని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ ఏ స్టార్ట్ అయ్యాం। సో ఏంటి అంటే అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది, అలా టెంపుల్ కి వెళ్లి అలాగా అక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయి అలా వెళ్దాము కొండపైకి అని చెప్పి అనుకుంటున్నాం స్టార్ట్ అయ్యాం। అక్కడికి వెళ్ళాక ఇంకా మిగతాదంతా చెప్తా నేను। టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, అంటే ఈ టెంపుల్ వెక్కి ఆ పైన కొండ ఉంటుంది, ఇప్పుడు ఇవన్నీ ఎక్కి అక్కడ పైన టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని అలా కొండకి మీకు కొండ మొత్తం చూపిస్తాం। సో టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము। ఈ టెంపుల్ ఏంటి అంటే చాలా పురాతనమైంది, అంటే సింహాచలం వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, నరసింహస్వామి ఉంటారన్నమాట ఇక్కడ। ఇది ఒక 20వ శతాబ్దంలో కట్టిన టెంపుల్, ప్రెజెంట్ లాక్డౌన్ వలన కొంచెం రష్ అయితే ఏం లేదు, నార్మల్గా అయితే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు। ఇక్కడ ఇంకా ఎక్కువ చెప్పేదానికన్నా నేను మీకు పైకి వెళ్ళి చెప్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేకపోతే మీరు ఈ వ్లాగ్ అనేది ఇక్కడే ఆపేస్తారు। సో పైకి వెళ్ళాక నేను మీకు మొత్తంగా క్లియర్గా చెప్తాను, ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది ఈ ఊరికి, అది కూడా నేను కొండ మీద నుంచి వ్యూ చూపించి చెప్తే బాగుంటుంది। ఫస్ట్ ఎవరు? లేదు, నేను చిన్నప్పుడు వచ్చాను అనమాట, ఐ థింక్ నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు వచ్చాను, ఆ తర్వాత నుంచి ఇంకా కాలేజ్ అంతా వెళ్ళిపోవడం వైజాగ్లో ఇంకా రాలేదు, మళ్ళీ తర్వాత నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం। నువ్వు కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం? లేదు। ఏ నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇంతకుముందు వచ్చాను। సర్లే ఇలా చూద్దు బాగానే చెప్తావులే, ఓ ఆవేశం వస్తుంది, ఎర్లీ ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా సర్లే ఇంకా టెంపుల్ కూడా ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల నీకు ఆవేశం వస్తుందా? స్టెప్స్ ఎక్కడం వల్ల ఎక్కడం వల్ల ఓకే, యాక్చువల్లీ కొంచెం ఈవినింగ్ అలా వద్దాం అనుకున్నాం, బట్ సర్లే టెంపుల్ కూడా దర్శించుకోవాలి కదా, మార్నింగ్ మార్నింగే రావడం బెస్ట్ అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం। ఇలా వెళ్తుంటే స్టెప్స్కి ఇంకా మిడిల్లో ఉంటుందన్నమాట, ఈ సైడ్ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, కొండ మీద నుంచి చూపిస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది। వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఎవరో తెలుసా నీకు? ఎవరు ఆయన? ఎవరు? కాలజ్ఞానం ఇవ్వగా అసలు టెంపుల్స్కి వెళ్ళే అలవాటే లేదు, నా పరిచయం అయ్యాక కొంచెం టెంపుల్స్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు, ఇప్పుడు నాకు టెంపుల్స్ కోసం చెప్తున్నాడు। షిరిడి ఎవరికి వెళ్ళావు? తీసుకెళ్ళా షిరిడి ఎలాగైతే నాతోనే కదా ఫస్ట్ వచ్చావు, తిరుపతి కూడా నేనే నేను తీసుకెళ్ళా। ఏ ఎవరు తీసుకెళ్లారు అన్నది కాదు, ఇద్దరం కలిసి వెళ్ళాం అక్కడ, నువ్వు నన్ను ఎత్తుకొని వెళ్ళావా ఏంటి? నేను ఎత్తుకొని వెళ్తేనే ఎలా ఇప్పుడు నడుస్తానే ఏంటి? ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట టెంపుల్కి। సో టెంపుల్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు టెంపుల్ లోపల చూపించడం, టెంపుల్ లోపల చూపించడం అయితే ఇష్టం ఉండదు, సో అందుకే ఓన్లీ బయట మొత్తమే కవర్ చేద్దామని అనుకుంటున్నాను, ఆ తర్వాత కొండ చూపిస్తాను। టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి సో ఇది ఒక స్టెప్స్ అండ్ వేరే ఒక సైడ్ కూడా స్టెప్స్ ఉంటాయి, మొత్తం అంతా కొండ। సో ఈ స్టెప్స్ మీద నుంచి ఇంకా అలా కొండ మీదకి దారి ఉంటుంది టెంపుల్ పక్క నుంచి, మేము ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాం కొండ మీదకి వెళ్ళడానికి। సో దర్శనం అయితే అయిపోయింది, మంచిగా చక్కగా అభిషేకం టైంకి అటెండ్ అయిపోయాం, ఇప్పుడు ఇంకా సర్లే అభిషేకం టైం కల్లా వచ్చాం। సో అయిపోయింది అనమాట దర్శనం అయితే మంచిగానే అయిపోయింది, అంటే లాక్డౌన్ టైం వల్ల రష్ అయితే ఏం లేదు, మామూలుగా అయితే కొంచెం అభిషేకానికి చూడడానికి కూడా అయ్యేది కాదు, ఇప్పుడైతే బాగానే అయిపోయింది। కొండ మీదకి అయితే వెళ్తున్నాం, యాక్చువల్లీ ఏంటి అంటే క్యాంప్స్ అయితే ఎలా ఉంది టెంపుల్ లోపలికి, బట్ నాకేంటంటే ఇష్టం లేదనమాట దేవుడి ముందు వీడియోస్ అలా తీయడం, అందుకని చెప్పి ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచే తీసాను నేను, ఒకసారి బ్యాక్ సైడ్ చూపించు టెంపుల్. సో టెంపుల్ ఓవరాల్గా పైనుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట, ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం కొండ ఎక్కుతున్నాం, దగ్గరలోనే ఉన్నాం, ఇవన్నీ నాకు తెలిసి కొత్తగా కడుతున్నట్టున్నారు, ఇంకా పెయింటింగ్స్ కూడా ఏం వేయలేదు జస్ట్ అలా కట్టి ఉంచారు,
రెనోవేట్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇట్లా లాక్డౌన్ వల్ల ఆఫీస్ ఉంటారా? ఆ మేబీ లాక్డౌన్ వల్ల ఆఫీస్నట్టు ఉన్నారు. అంటే అంతా అయిపోయింది, ఓన్లీ పెయింటింగ్స్ ఉండిపోయినట్టు ఉన్నాయి. సో కొండ మీదకి ఇదన్నమాట దారి. అసలు దారి, అరే దారి అయితే ఏం లేదు కొండ మీదకి, చూడాలి. అండ్ మొత్తం దారి ఏం లేకుండా అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే లక్ష్మీనరసింహస్వామి విగ్రహం. ఈ స్టెప్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటి అంటే టెంపుల్ అనేది బాగా పురాతనమైన టెంపుల్, అందువలన స్టెప్స్ కూడా కొంచెం జారేటట్టే ఉంటాయి. ఇప్పుడు ఆ స్టెప్స్ మీదకి వెళ్ళి అలా పైకి కొండెక్కుతాం మేము. వెళ్తున్నాం పైకి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఈ కొండ దాటాక వేరే కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఒక స్థూపం ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. అందుకే చూడాలి మరి ఎలా ఉంటుందా. యాక్చువల్లీ ఈ స్టెప్స్ ఎక్కడానికే కష్టంగా ఉంది. అంటే ఓకే, స్టెప్స్ ఏంటి అంటే మనకి క్లియర్గా ఏం లేదనమాట, కొంచెం రాయల్ టైప్ కదా, జారేటట్టే ఉంది. ఓకే, ఇక్కడ పడితే డైరెక్ట్ నాకు తెలిసి మా ఇంటికి వెళ్ళిపోతాను నేను ఆల్మోస్ట్. సో ఎలా అయితే ఏమి కొండపైకి అయితే వచ్చాము, కష్టమే అయ్యింది కొంచెం ఎక్కడానికి, ఇంకా ఆయాసం వస్తుంది, ఆయాసం వస్తుంది. సో ఒక్కసారి వ్యూ చూపిద్దాం కొండ మీద నుంచి. ఎవరికి చూపిస్తా? వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి. ఓకే, యాక్చువల్గా భీమిలికి భీమినపట్న అని చెప్పి ఎందుకు వచ్చిందంటే, పూర్వం ఇక్కడ వనవాసానికి వచ్చినప్పుడు పాండవులు కొంతకాలం ఇక్కడ ఉన్నారనమాట. కొంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు భీమిలికి ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు ఏంటి అంటే ఊరు మీద పడి అందరినీ తింటూ ఉండేవాడు. సో అందుకేంటి అంటే ఊరంతా ఒక ఉపాదానం. అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. సో ఏంటి అంటే ఊరు మొత్తం ఒక ఉపాదానం చేసుకున్నారనమాట. అంటే రోజుకు ఒక మనిషి, ఒక ఇంటి నుంచి ఒక మనిషిని ఒక బండెడు అన్నాని, ఆ బండికి కడ్డిన ఎద్దుల్ని కూడా ఇస్తామన్నట్టు అలా ఉపాదానం చేసుకున్నాడు బకాసుని. బకాసుడు ఇక ఈ కొండ మీద ఉండేవాడు అనమాట. అయితే ఏమైందంటే ఒకరోజు పాండవులు ఉంటున్నప్పుడు పాండవులు ఇంటి పక్కనే పాండవులు ఇంటి పక్కన ఒకరు ఉంటారు, వాళ్ళ కొడుకు వంతు వస్తుంది. అప్పుడు ఇంకా ఆమెమో చాలా ఏడుస్తూ ఉంటుంది. అందుకప్పుడు కుంతిదేవి అంటారనమాట, నేను నా కొడుకుల్లో ఒకరిని పంపిస్తాను, నా కొడుకులు చాలా బలవంతులు, ఆయన వెళ్ళి అదే వెళ్ళి బకాసుని చంపి వస్తారు, సో నీ కొడుకుకి ప్లేస్లో నేను నా కొడుకుని పంపిస్తాను అన్నట్టు కుంతిదేవి చెప్తారు. చెప్తే సరే అని చెప్పి అప్పుడు అందరిలో బలవంతుడైన భీముడిని పంపిస్తారనమాట. భీముడు పంపిస్తే భీముడు ఏంటి అంటే కొంచెం భోజనం ఎక్కువ తింటాడు కదా, సో ఏమంటారు అలా తినే వాళ్ళని. నిన్నేమన్నాను మర్చిపోయాను, భోజన ప్రియుడు. సో భీముడు ఏంటి అంటే భోజన ప్రియుడు అనమాట. సో భోజన ప్రియుడు అవడం వల్ల ఏదైతే పంపిస్తారో బండి మీద అన్నం, ఆ అన్నం మొత్తం అన్నీ తినేసి వస్తాడు భీముడు. తినేసి వచ్చి ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి బకాసుడిని చంపుతాడనమాట. బకాసుడికి ఏంటి అంటే ఒక వరం ఉంటుంది, బ్లడ్ అనేది కింద పడకుండా చంపాలి. బకాసుడి నుంచి ఒక్క బ్లడ్ డ్రాప్ అనేది కింద పడినా కూడా ఆ బ్లడ్ డ్రాప్ నుంచి మళ్ళీ ఇంకొక బకాసుడు పుట్టుకొస్తాడనమాట. సో అలా బ్లడ్ అనేది కింద పడకుండా బకాసుడు చంపుతాడు. అప్పటి నుంచి భీమునిపట్నంకి, సారీ ఇది అంతకుముందు ఏకచక్రాపురం, ఎగ్జాక్ట్గా తెలియదు ఏకచక్రాపురమే అనుకుంటా, ఏకచక్రాపురం అని చెప్పి పేరుండేది. ఆ తర్వాత నుంచి దీన్ని భీమినిపట్నం అంటున్నారు. ఆ తర్వాత నుంచి ఏంటి అంటే షార్ట్కట్గా భీమినిపట్నాన్ని భీమిలీ చేసేసారు. ఇదన్నమాట భీమినిపట్నం స్టోరీ. సో నాకు డౌట్, రక్తం బొట్టు లేకుండా కింద పడకుండా ఎలా చంపాడు? నాకు మా అన్న ఇక్కడి వరకే చెప్పాడు ఈ స్టోరీ, నాకు తర్వాత నేను తర్వాత అన్న నడికి నీకు చెప్తా. తెలియకుండా స్టోరీ ఎలా చెప్పేసాను అది. అరే ఇంతవరకు మంచిగానే చెప్పాను కదా, అసలు భీమునిపట్నం ఎందుకు స్టోరీ వచ్చిందా అని చెప్పి. యాక్చువల్లీ నీకు తెలియదు, అగు నీకు నీకు అసలు ఈ స్టోరీ తెలుసా? మా ఊరా? మీ ఊరు? అరే మీ ఊరు అవ్వాల్సిన అవసరం లేదు, 90 కిడ్స్ అందరికీ తెలుస్తుంది ఈ స్టోరీ, అర్థమవుతుందా? మనం చిన్నప్పుడు ఎక్కువగా బకాసుడు రాక్షసుడు ఉండేవాడు ఇదంతా మాట్లాడుకునే వాళ్ళం కదా. నాకైతే చెప్ప, వాళ్ళకైతే మాత్రం చెప్పక ఈ మాట. ఈ అబ్బాయి ఇంటే ఇలానే అంటాడు. సో ఏంటి అంటే
అప్పుడు పూర్వకాలం ఏంటంటే ఎవరైనా ఏదైనా సాధిస్తే ఒక స్థూపం అనేది పెట్టేవాళ్ళకు వాళ్ళకు గుర్తుగా సో ఆ స్థూపమే ఇక్కడ మనకి ఈ కొండ కాకుండా వేరే కొండ ఉంది ఆ కొండ మీద పెట్టారు ఇప్పుడు అదే మీకు నేను చూపిద్దామని చెప్పి వచ్చానమాట దానితో పాటు ఇక్కడ సీతాదేవి వనవాసంకి వచ్చినప్పుడు సీతాదేవి పన్నసాల ఒకటి కూడా ఉంటుంది నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు అది కూడా ఉంటే చూపిద్దామని చెప్పి అలా ఈ రోజు వ్లాగ్ లో చూపిద్దామని డిసైడ్ అయ్యాం ఓకే ఉప్పా నేను అప్పుడు పుడితే నువ్వు నాకన్నా 2 ఇయర్స్ పెద్ద అంటే నువ్వు నాకన్నా ముందే పుట్టావు ఓకే బాయ్ మళ్ళీ చేస్తాం సో యాక్చువల్లీ ఏంటంటే ఆ స్థూపం చూపించడానికి అయితే ఇలా ఈ కొండ నుంచి వేరే కొండ మీదకి వెళ్ళాలి నాకు తెలిసి మా అన్నయ్య ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ తను వెళ్ళినప్పుడే వాళ్ళు కూడా సగం వరకు వెళ్ళి వచ్చేసారంట అంటే ఏమంటారు దూరపు కొండలు నునుపు అంటారు కదా సేమ్ అలానే ఇది దూరం నుంచి చూడడానికి అయితే బాగానే ఉంది ఇక్కడికి వచ్చి ఎక్కి చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఈ కొండ ఎక్కిన తర్వాత అక్కడ స్లోప్ గా ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి ఇంకో కొండ కొండ వస్తుంది అక్కడికి వెళ్ళాలి మనం ఆ అవును ఆ అదే ఈ కొండ వచ్చాక మళ్ళీ కొండ దిగి మళ్ళీ ఇంకొక కొండ ఎక్కాలి రెండు కొండలు అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి ఆ మొత్తం దారి లేదని అనుకుంటున్నాను జాగ్రత్త అప్ప జారుతుంది ఆ పర్లేదు పర్లేదు పైకి అయితే ఎక్కడానికి ట్రై చేస్తున్నాం కానీ చూస్తున్నారు కదా మొత్తం కొండే ఉందన్నమాట ఎక్కడానికి అసలు తోవలేదు మొత్తం అంతా ఏమంటారు దారి లేదు త్రోవ అన్న దారి అన్న ఒకటే అప్ప తోవ కాదు త్రోవ సో దారి లేదు మొత్తం కొండే ఉంది నువ్వు అనుకుంటావులే ట్రెక్కింగ్ అది ఇక్కడైతే కష్టం సో ఇంకా వెళ్ళడానికి అయితే లేదు దారి అందుకని చెప్పి మేము ఇక్కడికి ఆపేద్దామని అనుకున్నాం ఇంకా పైకి అంటే తెలియదు కూడా ఉందో లేదో అక్కడ సీతాదేవి పర్ణశాల అని చెప్పి అందుకని చెప్పి ఇక్కడతో ఇంకా ఆపేద్దాము అలా అనుకుంటున్నాము అనుకుంటున్నావా అనుకుంటున్నా కానీ ఒకవేళ దాటితే వస్తుందేమో కదా సో దాటిదామంటే పద కొండ ఎక్కు నేను ఎక్కేస్తాను కానీ నువ్వు రాదు పోనీ పర్వాలేదు నువ్వు ఒక్కరే వెళ్ళిపో నువ్వు రావడం ఇష్టం లేదు వీడియో ఒకటి తీసొస్తున్నా సరే నేను ఇక్కడ ఉంటాను సో అదనమాట మా హస్బెండ్ అయితే వెళ్తా అంటున్నాడు చూడేవారు సో పైనుంచి చూసుకుంటే భీమిలి వ్యూ అయితే మనకి ఇలా ఉంటుంది మొత్తంగా బీచ్ అండ్ ఇది ఇప్పుడే సన్ రైజ్ అనేది స్టార్ట్ అయ్యింది కదా అందువల్ల నాకు తెలిసి వీడియో క్లారిటీ ఉండదని అనుకుంటున్నాను నేను బీచ్ వ్లాగ్ చేశాను కదా నేను ఇలా పైనుంచి చూస్తే చూసారుగా బీచ్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ మా ఇల్లు కనిపించదు అనుకుంటే ఇక్కడ నుంచి అది నోవటల్ సో ఇది మొత్తం బీచ్ ఓకే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో ఉంది కదా సో నిన్న నేను మీకు ఏదైతే బీచ్ బ్లాగ్లో చూపించానో అదే అనమాట నోవటల్ అండ్ దానికి ఆనుకొని బీచ్ ఉంది అండ్ ఘంటసింహం కనిపించట్లేదు అనుకుంటా కదా లైట్ హౌస్ ఓకే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా కదా అది ఘంటస్తంభం దాని వెనకాతలే లైట్ హౌస్ నిన్న నేను మీకు బీచ్ బ్లాగ్లో చూపించినవండి మళ్ళీ ఒకసారి అండ్ ఇక్కడ మా స్కూల్ కూడా కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడి నుంచి అంటే స్కూల్ కాదు మా స్కూల్కి రిలేటెడ్ అంటే మా స్కూల్ చర్చ్ కనిపిస్తుంది అనమాట మీకు ఇదే మా స్కూల్ చర్చ్ ఇక్కడ ఎవరి క్లియర్గా అందరికీ తెలుస్తుంది భీమిలిలో సిబిఎం స్కూల్ చర్చ్ ఇది అండ్ పక్కనే మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అది రేక్ షెడ్ సో అది మా స్కూల్ అనమాట మేము ఉన్నప్పుడైతే అది లేదు ఇంకా మా స్కూల్ ఇంకా చాలా పెద్దది అది మేబీ ఆ తర్వాత కట్టినట్టు ఉన్నారు అలా నాకేం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సో ఇది మొత్తం బీచ్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే చూసారా అది బీచ్ కానుకొని ఇక్కడ ఉప్పు టైర్ ఉంటుంది ఏంటి అంటే బీచ్లో నుంచి కొంచెం వాటర్ అనేది సెపరేట్ అయ్యి ఇక్కడ వస్తుంది దీన్ని ఉప్పు టైర్ అంటారు ఇది రివర్లా ఉంటుంది మనం చిన్న చిన్న పడవలు చూస్తూ ఉంటాం కదా తెప్పలు అంటారు అంటే ఒక స్టిక్తో నడుస్తూ ఇలాగా తోస్తూ నడుపుతూ ఉంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఏంటి డిఫరెన్స్ అంటే బీచ్లో అలలు వస్తాయి ఇక్కడ అలలు రావు అదొకటే డిఫరెన్స్ నాకు తెలిసినంత వరకు సో ఇది బాగుంటుంది ఇలా ఈ కొండ మీద నుంచి మొత్తం ఊరంతా చూడడానికి అలా ఆ కొండలు బీచ్ ఉప్పు టైర్ నాకు ఏంటో నిన్న అక్కడి నుంచి చూసిన దానికన్నా బీచ్ ఇక్కడి నుంచి చూస్తేనే చాలా బాగా కనిపిస్తుంది రోజు ఎక్కడం కష్టం లే ఎండ వచ్చేసింది సో అంత క్లారిటీగా లేదనుకుంటా వీడియో కొండ అయితే ఎలా అయితే కష్టపడి దిగా
యాక్చువల్గా ఎక్కడం ఈజీ, సారీ ఎక్కడం కష్టం దిగడం ఈజీ అంటారు కదా, కానీ కొండ మీద అయితే అలా కాదు, దిగడమే కష్టం అనిపించింది నాకు. సో ఇప్పుడు ఇంకా ఇదంతా పర్లేదు, స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఇంటికి. కొండ అయితే దిగాము. ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి కూడా ఉందన్నమాట ఈ టెంపుల్కి ఉన్న ప్రాముఖ్యత. అది ఇక్కడ ఒక గృహ ఉంటుంది, ఆ గృహలోని మనం నిమ్మకాయ వేస్తే ఆ నిమ్మకాయ అనేది అక్కడ నూకలమ్మ వారి గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర ఉన్న ఏమంటారు బావిలో తేలుతుందనమాట. సో నా చిన్నప్పుడు ఎక్కువగా వచ్చి చాలామంది వేసేవాళ్ళు. ఇప్పుడైతే నాకు తెలిసి మరి ఆ గృహ ఉందో లేదో, వచ్చినప్పుడు అయితే కనిపించలేదు, చూడాలి. నేను అదే అనుకుంటున్నాను, చూడాలి. సో ఇక్కడైతే ఇది ఒక గృహ టైప్ అనమాట, మొత్తం అయితే మూసుకుపోయింది. మా చిన్నప్పుడు అయితే కొంచెం ఉండేది, అంటే చెయ్య పెట్టి వేసేటంతలా ఉండేది గృహ. ఇప్పుడైతే మొత్తం అంతా ఏమంటారు పొదలది వచ్చేసి ఏం కనిపించట్లేదు. అండ్ టెంపుల్ చూసుకునేట అయితే ఒకసారి అక్కడ నూకలమ్మ టెంపుల్ జూమ్ చే, అక్కడ టెంపుల్ కనిపిస్తుందని అనుకుంటా, మేబీ కనిపించట్లేదా ఎండ వలన. సో అక్కడ మీకు టెంపుల్లా అంటే టెంపుల్లా కాదు కొంచెం కనిపిస్తుంది కదా, ఇక్కడ నిమ్మకాయ వేస్తే అక్కడ బావిలో తేలుతుంది అనమాట. చాలా అప్పుడు మా చిన్నప్పుడు వచ్చిన వాళ్ళు కంపల్సరీ కొబ్బరి బండంతో పాటు నిమ్మకాయ కూడా పట్టుకొచ్చి ఇక్కడ చూడడం అది చేసేవాళ్ళు. నిమ్మకాయ మాత్రమే వేయచ్చు, ఇంకేం వేయకూడదా? జనరల్ నిమ్మకాయ వేస్తే అక్కడ తేలుతుంది, అది ఇది టెంపుల్ ప్రత్యేకత అని చెప్పి అంటారు. అప్ప మేబీ దాని మీద దాని సైన్స్ కూడా ఏదో ఉండి ఉండొచ్చు. ఏం సైన్స్? సైన్స్ మేబీ అప్పట్లో రాజులు ఇటు నుంచి వెళ్ళి అక్కడ అంటే ఏదైనా వచ్చినప్పుడు అక్కడ పైకి రావడానికి శత్రువుల నుంచి తప్పించుకోవడం అలా ఏమైనా చేసి ఉండొచ్చు కదా. చెయ్యి పెట్టే దూరే దాంట్లో రాజులు దూరుతారా మేబీ అంటే ఓకే లిజన్, చెయ్యి పెట్టేటప్పుడు ఇప్పుడు చేయి అంటే నా చిన్నప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇదంతా మొత్తం మూసుకుపోయింది కదప్ప. మేబీ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మనుషులు దూరేటంత గ్యాప్ ఉండేదేమో గుహలోకి. సో ఎవరైనా శత్రువులు వస్తే లేదా ఏదైనా అక్రమ రవాణా చేయడానికి ఇలా యూజ్ చేసేవాళ్ళేమో. అక్రమ రవాణా అంటే అలా అని కూడా కాదప్ప, సర్లే శత్రువుల నుంచి అనుకుందాం మనం. ఓకేనా? ఇంకా ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు, స్టెప్సే కాబట్టి ఈజీగానే ఉంది. బట్ అక్కడక్కడ రాయలదైతే గుచ్చుకుంటుంది. లాక్డౌన్ కాబట్టి మామూలుగా కొంచెం రష్ ఏం లేదనమాట, లేకపోతే ఆల్రెడీ చెప్పే కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే సింహాచలం కొండపైకి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మరి మనం సింహాచలం కొండపైకి వెళ్ళాం, మనం వెళ్ళామప్ప అప్పుడు. ఇక్కడికి రాకూడదని ఏం లేదు కదా, అక్కడ మనకి ఏదో మొక్కు ఉంది కదా అందుకు వెళ్ళాం. సరే, ఇందాక బ్రహ్మం గురించి. సో ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చూపించాను కదా బ్రహ్మం గారి గుడి అని, ఇదన్నమాట. ఇక్కడ చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. మా చిన్నప్పుడు అయితే ఇంత అంటే గుడి చాలా చిన్నది ఉండేది, ఈ మధ్యనే కొంచెం నీట్గా చేసి గుడిలా కట్టారు దీన్ని. సో ఇలా ఉంది కదా గ్యాప్స్ లాగా, ఏంటి అంటే ఇక్కడ దీపాలు పెడుతూ ఉంటారు, మొత్తం చాలామంది మొక్కుకుంటూ ఉంటారన్నమాట. అంటే మొత్తం కింద స్టెప్స్ నుంచి పైన స్టెప్స్ వరకు దీపాలు పెడతామని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు. మొత్తం ఈ స్టెప్స్ అంతా మొత్తం ఇలా ఉంటుంది బయట సైడ్ నుంచి టెంపుల్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇలా స్టెప్స్ దగ్గర దీపాలు పెడతారని, అందుకే ఇలా ఆయిల్ మొత్తం ఇలా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ కింద వరకు కూడా ఇలా దీపాలు పెట్టుకుంటూ వస్తారు. కింద వరకు కూడా చూసుకున్నా కూడా స్టెప్స్ మనకి ఇలానే ఉంటాయి. అండ్ మామూలుగా అయితే ఏంటి అంటే స్టెప్స్ కొంచెం జారుతున్నట్టు ఉంటాయి అన్నమాట, కొంచెం ఆయిల్ అది పడి. ఇప్పుడంటే ఈ లాక్డౌన్ టైం వల్ల అంత ఎక్కువగా ఎవరు రావకపోవడం వల్ల టెంపుల్కి స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ మామూలు టైంలో కొంచెం వర్షం పడినా లేదా కొంచెం జారుతున్నట్టు ఉంటాయి. సో మొత్తం అయితే దర్శనం అయిపోయింది. అండ్ మీకు కొండ కూడా చూపించా. యాక్చువల్గా అయితే నేను కొంచెం ఆ స్థూపం దగ్గరికి వెళ్ళి అదంతా చూపిద్దామని చెప్పి అలా అనుకున్నాను, బట్ చూసారు కదా మొత్తంగా అసలు దారి అనేదే లేదనమాట, మొత్తంగా అంతా మూసుకుపోయింది. అండ్ లైటింగ్ కూడా అదే సన్ రైజ్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే బ్లాగ్స్ చేయడం కష్టమే అబ్బా, ఈవినింగ్ టైం చేస్తేనేమో లైటింగ్ ఉండదు, ఎర్లీ మార్నింగ్ లేదు మార్నింగ్ చేద్దాం అనుకుంటేనేమో లైటింగ్ వచ్చేసి వీడియో సరిగ్గా రాదు. సో మ్యాక్స్ అన్ని ప్లేసెస్ అంటే ఇక్కడ నుంచి ఏవైతే కవర్ అయితే అవైతే కవర్ చేశాను, అదైతే అవ్వలేదు. మరి నెక్స్ట్ వీడియోలో ఏమైనా అవుతుందా అంటే అది కూడా కష్టమైంది, అంటే దారి లేదు కాబట్టి ఏమో మేబీ వీలైతే ఒకసారి మా అన్నని తినని
ఇచ్చి పంపిస్తాను అక్కడి వరకు. సో వీళ్ళైతే వెళ్ళడానికి ఈజీగా ఉంటే తప్ప తెలుగులో వెళ్ళి తీసుకొస్తారు. అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఆపేద్దామని చెప్పి అనుకుంటున్నాను. హోప్ మీకు అయితే ఇది నచ్చింది అనుకుంటా. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.